students, today's topic is Raja Rama. Thank you.
సంస్థలు ప్రారంభమైన ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ ప్రారంభమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది 18వ శతాబ్దం వరకు కూడా వ్యాపారంలో కొనసాగబడింది. భారతదేశం యొక్క రాజకీయాల్లో అంటే 18వ శతాబ్దం మధ్యకాలంలో అంటే 19వ శతాబ్దానికి భారతదేశం యొక్క రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఒక శక్తిగా ఇది రూపొందించుకుంది. ఒక శక్తిగా రూపొందించుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే అనేక చట్టాల ద్వారా బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేసింది ఇదిలాగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక శక్తిగా రూపొందించడంలో దీంతో ఏం చేసిందంటే బ్రిటిష్ పార్లమెంట్ అనేక చట్టాల ద్వారా కంపెనీ యొక్క కార్యకలాపాలను ఏం చేసిందంటే నియంత్రించింది. కంపెనీ యొక్క కార్యకలాపాలను నియంత్రించింది. బ్రిటిష్ పార్లమెంట్ బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక శక్తిగా రూపొందించడంతో ఈ బ్రిటిష్ పార్లమెంట్ అనేది అనేక చట్టాల ద్వారా కంపెనీ యొక్క కార్యకలాపాలను ఏం చేసిందంటే కంట్రోల్ చేసింది, నియంత్రించింది. అయితే ఇది ఎలా ఉండగా 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో
embrace